గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరో లైవ్ లోకి మళ్ళీ మీ అందరికి స్వాగతం నేను ఇప్పుడు ఒక ఊర్లో ఉన్న ఒక రైతుని కలవడానికి ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడ మనం ఇక్కడ కార్ పార్క్ చేసి మనము తినిపోతాం ఇనే అనుకుంటా ఏనేనా కౌచ్ సారే वेंकटेश फ्रेंड्स वेंकटेश गारो वेंकटेश गार तोट अने चूडा मैं हेतना इप्ड आये रोड किचकोनीट सो मैं लाइव अने त्वर त्वर शेर चयी वेंकटेश गार तोट एक्डी ये ऊर्जो मनमने तोट दिल्ली तरह रिवील सारी 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 तुम अच्छा 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 తమ్ముడు తమ్ముడు సారీ తమ్ముడు బండి ఇట్ వచ్చి అట వెళ్ళిపోయిందా మనం చేయాల్సిన పనులు కాకుండా ఎక్స్ట్రా పనులు చేస్తే అట్లే ఉంటది మా ఏరియా మొత్తం ముడత వచ్చిపోయినాయి మొత్తం కంప్లీట్ వచ్చేసింది విధంగా అయిపోయినాయి మొత్తం సో ఫ్రెండ్స్ మీరు తోటకి ఇలాగ మాట్లాడదు కానీ ఓకే వెంకటేష్ గారేనండి ఈయన గారు నేను ఇప్పుడే చూడటం ఈయన తెలియదు మా బంధువు కాదు మాకు తెలిసిన వ్యక్తి కాదు ఓకే తోటకి వెళ్ళబోతున్నాం సో వెంకటేష్ గారి దేవూరు మనం ఎక్కడ ఉన్నాం ఇవన్నీ కూడాను తెలుసుకోబోతున్నాం మీరు రూట్ చెప్తున్నండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ ఓకే ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఎంత దూరం ఉంటది ఇక్కడికి 3 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఉంటదా కరెక్ట్ మీరు పదవశ నిలవనారు కదా అక్కడ నుండి 3 కిలోమీటర్ పద మీరు పదవశ అడిగినారు అక్కడ నుంచి 3 మీది ఏ షాప్ సార్ అక్కడ మాది మోటార్ మెకానిక్ షాప్ నాది మోటార్ మెకానిక్ మీరు అచ్చా అచ్చా అంటే వాటర్ మోటార్స్ ఇవి ఆ బోర్ మోటార్ బోర్ మోటార్లు అవి అచ్చా అచ్చా ఇది మనకు కొత్తగా అయిందా సరే ఇక్కడ జిల్లా ఏం లేదు ఏ మన గద్వాల్ని గద్వాల్ జిల్లా కొత్తది కదా ఇది కొత్తది అదే కొత్తగా కొత్తగా జిల్లా చేసి ఉన్నాయి కదా ఇది ఆ హహహ మై బ్రాండ్లు అంటే సెపరేట్ చేసిస్తున్నారు డివైడ్ చేస్తున్నారు ఎన్ని కొత్తగా అంటే దీనికి మూడు వచ్చేసాయి నాలుగు వచ్చేసాయి అచ్చా 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 వన్పర్తి ఒకటి అల్లపూర్ ఒకటి గద్వాల్ జోగలంబ ఒకటి నాగర్కర్నూలు ఒకటి వచ్చి నాలుగు వచ్చినాయి ఈడ లెఫ్ట్ కోర్స్ పుష్కర్ఘాట్కి వెళ్తుంది వేరొకటి గోదార కాదు ఈ తుంగభద్ర తుంగభద్రనా పుష్కర్ఘాట్ లేవా ఇప్పుడు అనమాట అచ్చా 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 ఇదే రోడ్డు ఏడు ఏం పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు ఎలక్షన్ ఉంది ఇటవనా పుష్కర్ ఘాట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇబ్బందికరంగా ఏమన్నా చేస్తారా ఇంకా ఎప్పుడు ఉంటారు ఇక్కడ ఏం లేదు ఈ 11 రోజులే అచ్చా ఇప్పుడు నడుస్తుందా నడుస్తుంది పుష్కర్ ఘాట్ ఇప్పుడు అవునా తుంగభద్ర పుష్కర్లో లేవా ఇప్పుడు అంటే నేను ఫాలో అవ్వట్లేదు లేండి ఇప్పుడు మెయిన్ దూరంగా ఉన్నా అట్లా పైన వస్తండి
తుంగభద్ర నది అనేటువంటిది మనకు కనబడుద్దా? కనబడదు. ఇంకా కనబడదు. అవునా? 15 కిలోమీటర్లు. ఆహాహా, తుంగభద్ర నదికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. హాయ్ అండి రమేష్ గారు. హాయ్ సార్ చిట్టి గారు. హాయ్ సార్ అక్తర్ బాషా గారు. లైవ్ ని షేర్ చేయండి. డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ మన వర్షాలకి. మొన్న వర్షాలక విపరీతమైన వర్షాలు బాగా వచ్చిన. తీసుకుందామని హైదరాబాద్ లో చేసా గానీ కుదరలేదు. నైటే వచ్చేసి ఇక్కడ ఉన్నా గద్వాల్లో. వీళ్ళకి వీళ్ళు మనం ఎక్కడున్నామో రివీల్ అయిపోయింది. ఇందాక చెప్పాం, మళ్ళీ ఇప్పుడు చెప్పాం. సో ఫ్రెండ్స్, మనం గద్వాల్లో ఉన్నాము. గద్వాల్ నుంచి ఒక తోట దగ్గరికి వెళ్తున్నాము. గుడ్ మార్నింగ్ బాలాజీ గారు, హాయ్. సో గద్వాల్ డిస్టిక్ మన ఖమ్మం నుంచి మీరు ఎలా తెప్పించుకున్నారండి? ఆన్లైన్ కొరియర్ ద్వారా. కొరియర్ అంటే తెలంగాణ కొరియరా? తెలంగాణ డిటిసి కొరియరా. అచ్చా. సో కొరియర్ ద్వారా వెంకటేష్ గారు మన ఎంఐ స్ప్రే వైరస్ తెప్పించుకొని వాడారండి. సార్ వాళ్ళ తోట చాలా చక్కగా ఉందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో నిన్న రోజు స్టాక్ దీని గురించి నేను హైదరాబాద్లోనే ఉన్నా. సో ఒకసారి సార్ తోటను కూడా చూద్దాం అనేటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా సార్ యొక్క సంతోషాన్ని కూడా తోట నుంచి మనం పంచుకుందాం. సో రాత్రి నేను ఆ రాత్రి వచ్చి గద్వాల్లో ఉన్నానమాట. సో గద్వాల్లో నేనున్నటువంటిది బ్రిడ్జి అవతల హోటల్ బ్రిడ్జి అవతల కాబట్టి అక్కడ ఏమి అందుబాటులో లేవు. ఇంకా తీసుకుందామన్నా కానీ కుదరలేదు. రాత్రి నుంచి అంటే నిన్ననే దాదాపు 700 కిలోమీటర్లు అయింది జర్నీ నాకు. ఇక సో ఇక అక్కడే చేసాం అన్నమాట. రెస్ట్ తీసుకున్నా ఇంక అక్కడ. ఇంకా కొంచెం ముందే లైవ్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను, బట్ లెంత్ ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో సార్ ఇంకా 2 నిమిషాల్లో నేను చూస్తాను అనగా నేను అక్కడ లైవ్ ఆన్ చేయడం జరిగింది. సో అంతకుముందు ఫోన్లో మాట్లాడి ఇక్కడ ముందర సైడ్ పెట్టుకో. ఇక్కడ సైడ్ పెట్టుకో. సైడ్ పెట్టేసి ఎక్కడ ఇక్కడ సైడ్ పెట్టేస్తా. పూర్తి సైడ్ తీసేద్దాం. మీరు ఇక్కడ దిగండి, కంప్లీట్ దింపేస్తా. ఇక్కడ దిగండి. కార్ని మనం కార్లో వాడట్లా. హాయ్ సార్ సురేష్ గారు.
మోయిన్ గారు హాయ్ అండి. సో మనం నడుస్తా పోతా ఉన్నాం, తోటకాడి పోతా ఉన్నాం. టెక్నికల్ ఆర్గానిక్ సంబంధించినది అని చెప్పేసి చూసి సరే కొట్టు చూద్దాం అని చెప్పేసి అన్నాడు. కొట్టినాను అనమాట, వాడు రాలేదు కొన్నికి వస్తాను. కానీ ముడత వచ్చిన చెట్లకు పోతలేదు. అదే ముడత వచ్చిన దానికి మనం అది ఏదైతే అది ఉందో ముడుచుకుపోయింది, దాన్ని ఇచ్చుకోవటానికి కాదు మనం మంది ఇచ్చేది. మనం ఎందుకు ఇస్తున్నాం అని అంటే ఆ ముడుచుకుపోయినటువంటి దానికి కారణం ఏంటి, వైరస్. ఈ వైరస్ అనేటువంటిది చావాలా, వైరస్ చేస్తే ఇంకో ఆకు ముడతపడదు. అయితే మనం మన వాళ్ళు ఎక్కువ ఆలోచించేది ఏంటంటే ఆకు అనేది తెరుచుకుంటుందని. ఆకు తెరుచుకోవడానికి మన మందు కాదు, ఆకు ముడుచుకోకుండా ఉండటానికి మందు ఒకటి. ఆకు ముడుచుకునేది ఎందుకు, వైరస్ పోయి గీకి చంపుతుంది దాన్ని. కాబట్టి ఆ వైరస్ అనేటువంటి దాన్ని చంపాలి ఫస్ట్. సో చంపుతుంది కాబట్టి పక్కదానికి వ్యాపించదు. అయితే కొన్ని ఆకులు తెరుచుకుంటున్నాయి, తెరుచుకుంటున్నాయి ఎందుకు తెరుచుకుంటున్నాయి అంటే అది దాన్ని పూర్తిగా నాశనం చేయలే కదా, కొంత ఉంది. మళ్ళీ చెట్టుకు ఆహారం అది అంత జరిగినప్పుడు దాన్ని రిపేర్ చేసుకొని దాన్ని బాగు చేసుకొని మళ్ళీ మంచిగా అవుతుంది అనమాట. అట్లా కొన్ని వస్తున్నాయి. పూర్తిగా పోయింది ఏంటి, ఇప్పుడు మన చేతి నరాలు ఉన్నాయి అన్నీ తెగిపోయినాయి. తెగిపోయిన తర్వాత మనం ఏం ట్రీట్మెంట్ చేస్తే అదే ఉంది రాదు. అది అందుకని పూర్తిగా పోయినటువంటి వాటిని మనం దానికి ఏం చేయలేము, మిగతాది కాకుండా ఇది అనమాట. మళ్ళీ నిన్న ఫోన్ చేసినా నేను, స్టాక్ లేదంటే మన శనివారం రోజు రాలేదు, అంతా స్టాక్స్ అయిపోయినాయి. లేదు అంటే సోమవారం కాల్ చేయండి అంటే నిన్న ఫోన్ చేసినా నేను. మీరు వస్తామన్నందుకి వాళ్ళని ఆపేసినాం, తర్వాత కూడా అంటే ఇప్పుడు లైవ్ ఇట్లా వీడియోలు చేస్తున్నాయి కదా, వీడియోలు చేసేటప్పుడు ఏంటనంటే ఫోన్స్ వస్తుంటాయి, వాళ్ళకి మనం చేస్తున్నామా లేదా తెలియదు కదా. వాళ్ళు ఏంటంటే కాల్స్ చేస్తుంటారు కాబట్టి అది ఒక కాల్ రెండు కాల్స్ అయితే కట్ చేయొచ్చు. నేను ఒక ఫోన్ మాట్లాడుతుంటే 15-20 మిస్డ్ కాల్ ఉంటున్నాయి, అంత ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే అందరూ మళ్ళీ మొదటి నుంచి అడుగుతారు. నేను వీడియోల్లో పదే పదే చెప్తున్నా కదా, అది చూస్తారు. అయినా కానీ ఏంటంటే మళ్ళీ మొదటి నుంచి అడుగుతున్నారు.
ఈ ఊరికే చెప్పిందే ఏం చెప్పలేస్తాం ఒక్క మనిషి నేను చెప్పను కాబట్టి ఏంటంటే మీరు వాట్సాప్ చేయండి అని చెప్పి తెలుగులో మొత్తం రాసి పెట్టుకున్నా వాట్సాప్ చేయండి మీకు ఎంత అవుతుంది ఏంటి అనేటువంటిది మొత్తం కూడా నేను మీకు పంపిస్తా అని చెప్పేసి ఎవరైతే వాట్సాప్ చేస్తున్నారో ఇంకా వాళ్ళకి ఆ మ్యాటర్ పంపించడం ఆ ఏరియాలో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో ఆ ఏరియాలోకి వాళ్ళ నెంబర్ ఇవ్వటం అట్లా అక్కడ వాళ్ళ నెంబర్ ఇచ్చామనుకోండి ఇంకా వాళ్ళు అక్కడ కాంటాక్ట్ అయిపోయి అక్కడ చేస్తారనమాట అక్కడ చేసుకుంటారు అట్లా అలా చేస్తున్నా చాలామంది లైవ్లో కూడా నెంబర్ ఎందుకు ఇస్తున్నా ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నా అంటే నా బాధ పాపం వాళ్ళకేం తెలుసు రాత్రిపూట నైట్ పూట ఫోన్ రింగ్ అవుతున్నా అవ్వకపోయినా కానీ మా అట్లా మాటలు వచ్చేస్తాయి అనమాట నోట్లో నుంచి అంటే అలాంటి పరిస్థితి అయిపోయింది రెండు రోజులు మాట్లాడేసరికి అట్లా ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు అసలు ఏమైపోతాడు వీడని ఇది తోట సార్ వెంకటేశ్వర్లు గారు తోట యజమాని తోటలోకి వచ్చాం మనం చక్కగా మంచిగా ఉంది తోట మంచిగా చక్కగా ఉంది డ్రిప్ పైపులు సారు డిజీడీసీ కొరియర్ ద్వారా తెప్పించుకున్నారు ఖమ్మం నుంచి తెప్పించుకున్నారనమాట సో వాడారు కొంచెం మధ్యలోకి వెళ్దాం ఎక్కడన్నా వాళ్ళు తిప్పండి తిప్పండి సూర్యారావు గారు ఇటువైపు ఉన్నారు డ్రిప్ అన్నిటికి దారుణంగా వచ్చింది ఇక్కడ చెట్లు బాగా వచ్చినట్టుంది అక్కడ అవి ఆడకే స్టాప్ అయినాయి ఆడొచ్చి ఆడికే స్టాప్ అయిపోయిందా రండి ఇక్కడే తీద్దాం మంచి మెత్తగా ఉంది భూమి అటేమున్నాయా అక్కడ ఉంది ఇక్కడ ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది గుబ్బ వచ్చినటువంటి చెట్టు నా నీడ దాని మీద పడేలా ఇది దీని వచ్చిన తర్వాత దీన్ని కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత ఇదిగోండి దానికి పక్కన ఉన్నటువంటి తోట చెట్టు ఇదిగోండి దీని పక్కన ఇది దీని పక్క చెట్టు ఇది ఎలా ఉందన్నమాట వేరే పని మీద వచ్చినా నేను కొంచెం బయటికి ఇదిగోండి ఫస్ట్ వచ్చిన చెట్టు తర్వాత వ్యాపించకుండా అది అక్కడికి ఆగిపోయిందని చెప్పి చెప్తున్నారు మీకు వెంకటేశ్వర గారితో నేను మాట్లాడిస్తా ఇప్పుడు ఓకే వెంకటేశ్వర్లు గారు నేను చెప్తాను ఇప్పుడు చెప్పండి మీ పేరు వెంకటేశ్వర్లు ఓకే బాగానే ఉంది ఇంటి పేరు కురువా వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వర్ గారు మీరు మందు కొట్టింది ఎప్పుడు 10-20 డేస్ అవుతుంది ఆ డబ్బాలు ఉన్నాయా సరే ఉన్నాయి ఏడున్నాయి అక్కడ లాస్ట్కి పదం పండి డబ్బాలు తెచ్చుకున్నాను ఈడే ఉండరా అట్రానా ఈడే ఉండి తెస్తాను అదేండి ఫ్రెండ్స్ మన యొక్క బాటిల్స్ అనేటువంటిది సార్ తేటానికి వెళ్తున్నారు అది కొండ వెళ్తున్నారు అక్తర్ పాషా గారు మీరు ఒక రైతుకి ఇస్తే మంచిగా వచ్చిందా ఒకరికే వచ్చిందా సూపర్ ప్రొడక్ట్ ఒకళ్ళకి వచ్చిన సూపర్ ప్రొడక్ట్ ఎంత
ఎంత బాగుందో ఈ తోట అయితే చాలా చక్కగా ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కనుక్కుందాం. అయిన గారు కూడా మనకు వెంకటేశ్వర్ గారు కూడా ఏం చెప్తున్నారంటే వచ్చినప్పుడు దారిలో అసలు వచ్చినటువంటి ఆకులు అనేటువంటివి అవి అట్లనే ఉంటున్నాయి, వాటి ఏం కావట్లేదు అని. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఎటు కనబడుతుందా, ఇది ఇదిగోండి విట్లనే ఉన్నాయి చూసారా. ఇది వచ్చేసి దీన్ని ఏం చేయడానికి కాదండి, దీంట్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఉన్న రసాన్ని దాని చెత్తని గీకి పడేసేసి దాన్ని ఎందుకు పని చేయకుండా చేసి పడేసేసి. ఇదిగోండి ఇది ఆకు, మీకు ఎండలో ఎంత కనబడుతుంది, ఓకే ఇలాగ అయిపోయినాయి. గుడ్ మార్నింగ్ సార్. చిట్టి చిట్టి గారు వేము మార్నింగ్ అండి. లక్ష్మీ చందు గారు, చాలామంది రైతులకు ఇచ్చాం సార్, ఒకరికి రిజల్ట్ వచ్చింది. అయితే చాలామంది రైతులకు ఇస్తే ఒకరికి వచ్చిందండి రిజల్ట్. నైస్ అంట బాలాజీ గారు, నైస్ అండి, థ్యాంక్ యూ. అచ్చా అచ్చా నవ్య, ఓకే ఓకే నవ్య. వైరస్ ఎంఐ స్ప్రే అనేటువంటిది జిల్లాలు గ్రామాలు జిల్లాలు మండలాలు దాటి పక్క రాష్ట్రాలకి ఇదైంది. వీలుంటే రేపు ఎల్లుండి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బళ్ళారి అటు ఆ ప్రాంతానికి నుంచి వీడియోస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో అన్ని ప్రాంతాల రైతులు తెప్పించుకొని వాడుతున్నారు అంటే దాని యొక్క పనితనం అనేటువంటిది రైతులకు ఏ విధంగా ఉంది. హాయ్ అండి లక్ష్మీ గారు బోడా. తెచ్చారా, ఇదిగోండి వైరస్, అదేవిధంగా ఎంఐ స్ప్రే, వైరస్ ఎంఐ స్ప్రే వెంకటేశ్వర్ గారు కొట్టడం జరిగింది. చాలా పాపం చాలా దూరం పోయిచ్చారు. సో వెంకటేశ్వర్ గారు చెప్పండి, ఎన్ని రోజులైందండి ఇది కొట్టి? 20 డేస్ అయింది. 20 డేస్ అయింది, ఓకే. నా ఫోన్ నా దగ్గర ఉంది కాబట్టి మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి. 20 డేస్ అవుతుంది, 20 డేస్ లోపల ఎన్నిసార్లు కొట్టారు మీరు ఇప్పటికి? ఒక్కసారే కొట్టినానండి. ఈ 20 రోజులు ఒకసారి కొట్టారా? అంటే మధ్యలో స్ప్రేయింగ్ వేరే చేసిన, వేరే కాదు మనది మాత్రం ఒకసారి కొట్టేసారే కొట్టాం. ఒకసారే కొట్టారు ఓ 20 రోజుల క్రితం అంటే ఇవాళ ఎన్నో తారీఖు? ఈరోజు 24. 24 అని అంటే ఈరోజు 14 నాలుగో తారీఖు అట్లా కొట్టినారు, 4-5 తారీఖు కొట్టినారు, ఓకే 20 రోజుల క్రితం కొట్టినారు. ఎలా ఉందండి మందు కొట్టినప్పటికీ కొట్టక ముందుకి మీరు గమనించినటువంటి మార్పు ఏంటి, దీనివల్ల మీకు వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి? వచ్చిన చెట్లకి రావట్లేదు. వచ్చిన చెట్లకి పక్కన వాటికి రావట్లేదు. వచ్చిన చెట్టుకి అక్కడికి ఆగిపోతుంది, ఆగిపోయినాయి. ఆ పక్క దానికి రావట్లేదు. సో వచ్చిన చెట్లకు ఒకసారికి అక్కడికి ఆగిపోయింది, వేరే దానికి స్ప్రెడ్ అవ్వలే, రాలేదు. అన్ని చెట్ల కాడ పరీక్షించి చూసారా? ఆ విధంగా చూసినందుకే ఇది చేసినారు. సో మళ్ళీ ఆర్డర్ 5-5 రోజులు ఎందుకు కొట్టలేదండి, మీకు చెప్పలేదా మేడం? చెప్పలేదు, 11 రోజులకు ఒకసారి చెప్పేసినారు. 11 రోజులుగా చెప్పినారా? అచ్చా అచ్చా అచ్చా. సో ఇప్పుడు మీరు ఒక్కసారి కొట్టినారు నవంబర్ నెల 5-5 తారీఖు 4-5 తారీఖులలో కొట్టినారు, ఓకే. మళ్ళీ ఈ రోజు వరకు ఆ ప్రాబ్లం లేదండి? ఇంతవరకు లేదు. మీరు చెప్పేటువంటి మాట ఏంటంటేనండి, మాకు చాలామంది ఇలాంటి దానికి మందే లేదు, మీరు చెప్పేదంత అబద్ధం, మీరు డ్రామాలు చేస్తున్నారని చెప్పి కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు మా కింద కామెంట్లలో. కాబట్టి మీరు ఒక మాట్లాడండి. ఓకే పెట్టండి. ఇప్పుడు ఏంటనంటే ఇదంతా దొంగ ప్రోడక్ట్ అంటున్నారు, సో దానికి మీరేం చెప్తారు సార్?
మీరైతే ఏం చెప్తారు ఇప్పుడు ఏంటంటే మీరు డబ్బులు ఇచ్చి తీపిస్తున్నారని లేకపోతే ఇంకేదో చేస్తున్నారని చెప్పి చాలా మంది అంటున్నారు. దానికి ఇప్పుడు మీరేరో నాకు ఇప్పుడే ఈ రోజే తెలిసింది, మీ పరిచయం నాకు, నా పరిచయం మీకు ఈ రోజు అయింది, అది మనకు తెలుసు. మరి వీళ్ళకి ఏ రకంగా చెప్పాలి? వీళ్ళకి కొడితే తెలిసేది ఏదైనా కానీ కొట్టని దిగు మాట్లాడితే వచ్చేది కాదండి. మాట్లాడితే తెలిసేది కాదు, కొడితే కానీ తెలుస్తుంది ఏదే కానీ పోతే పై డబ్బులు అని చెప్పేసి ఏదో ఎన్నో రకాల మందులు కొడతాం, దాంతోపాటు ఇదొకటి అనుకొని కొట్టేస్తే ఒకసారి తెలుస్తుంది కదా మనకు కూడా. అంతే, అవగాహన అనేది వచ్చేస్తుంది, అవగాహన అనేది వచ్చేస్తుంది. సో బెస్ట్ పరిష్కారం అదే అంటారు మీరు. సో ఫ్రెండ్స్, వెంకటేశ్వర్లు గారు ఏమంటున్నారంటే, కురుమ వెంకటేశ్వర్లు గారు జోగులాంబ గద్వాల్ డిస్టిక్, ఊరేంటిది? ఐజా మండలం. ఐజా మండలం, ఐజా ఐజా అంతే కదా, ఐజా మండలం నుంచి. సార్ ఏమంటున్నారంటే కొడితే తెలుస్తుందండి మీకు, ఏంటి మీరు ఇన్ని మాటలు మాట్లాడే బదులు కొడితే తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సార్ కొట్టి మనం ఏం చెప్తున్నామంటే, 20 రోజు ఫస్ట్ కొట్టిన తర్వాత 5వ రోజు కొట్టాలండి. అంటే సార్ ఇలా కొట్టారు కాబట్టి మేము అలా కొడతామని కాదు, సార్కి ఇన్ఫర్మేషన్ అందటం అనేది సరిగా జరగలేదు కాబట్టి సార్ అలాగనమాట. ఫస్ట్ ఒకసారి కొట్టిన తర్వాత 5వ రోజు అనేటువంటిది కంపల్సరీ కొట్టాలండి. 5వ రోజు కొడితే హాయ్ అండి, మొగిలిశెట్టి మహేందర్ నాయుడు గారు, రాంగ్ నంబర్. ఏంటంటే 5వ రోజు కొట్టాలి, ఏదైతే గుడ్డు దశలో నుంచి బయటకు వచ్చిందో ఆ దాన్ని కూడా పూర్తిగా చంపగలిగితే తోట అనేటువంటిది మంచి పచ్చగా నిగనింగులాడుతూ మంచి ఎదుగుదల, పూత కాత ఆకులు అనేటువంటి చక్కగా రావటం, ఆకులు ఎక్కువ రావటం వల్ల కాపు ఎక్కువ పట్టడం, పూత నిలబట్టడం అనేటువంటిది సజావుగా జరుగుతుందండి. సార్ మళ్ళీ రెండో దానికి వాట్సాప్ కాల్ చేస్తున్నారు, మనం చూసారా, అలా వదిలేసినా ఎలాగనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే ఇది వాడదాం అనుకుంటున్నారో చూడండి, సార్ 20 రోజులు అవుతుంది కొట్టి, మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ పెట్టారు అంతేనా? రెండోదాన్ని కొరియర్ తీసుకోండి, నేను వచ్చాను, నేను ఇక్కడ ఇస్తాను సార్కి, నా దగ్గర కారులో ఉన్నాయి. సో మళ్ళీ మేడం గారికి ఫోన్ చేసి, ఆయన ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఆ మేడం గారికి ఫోన్ చేసి నాకు కావాలి అని అంటే, సార్ స్టాక్ అయిపోయింది, నాకు ఏ రోజు చేయమన్నారండి మిమ్మల్ని? సోమవారం రోజు చేయమన్నారు, అంటే నిన్నటి రోజున చేయమన్నారు సార్. నిన్నటి రోజు ఆవిడకి ఫోన్ చేశారు, అంటే ఇక్కడ నేను వచ్చా కాబట్టి డైరెక్ట్గా నేను హైదరాబాద్ నుంచి వచ్చా, సార్కి డైరెక్ట్గా ఇక్కడే ప్రోడక్ట్ అందిస్తాను నేను ఇప్పుడు. సో ఒకసారి వాడినటువంటి కస్టమర్, ఈయన ఒకసారి వాడినటువంటి కస్టమర్ అండి, ఏమంటారండి చిత్తశుద్ధిగా ఇంకా ఏమంటారు, నిజం చెప్తున్నానండి మీకు, ఇది నిజం. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు, ఆయన పేరు కానీ ఊరు కానీ మొత్తం కూడా ఈరోజు తెలుసుకొని ఇక్కడికి వచ్చినంత వరకు కూడా ఏంటంటే ఫోన్లో ఏమండి బాగుంది, మళ్ళీ ఒకసారి ఆర్డర్కి పెట్టారు కదా, మీరు ఎందుకు ఆర్డర్ పెడుతున్నారంటే నాకు నచ్చిందండి, నాకు ఈ ప్రోడక్ట్ బాగుంది, నాకు మళ్ళీ కావాలని అంటే మళ్ళీ మనం వీడియో తీసుకోవడానికి వస్తాం, ఆ మాట మీరు చెప్తారా అని మేడం గారు అడగటం, నేను రావటం, వీడియో తీయడం జరుగుతుందండి. కాబట్టి మీకు నిష్కల్మషంగా ఏమంటారంటే మిగతా ఏమీ లేదండి, ఇది నిజంగా ఇందులో కల్పితాలు లేకపోతే ఇంకోటి ఏం లేవండి, సింపుల్గా వచ్చాము, వీడియో తీస్తున్నాము, రైతుని మీ ముందు పెడుతున్నాం, ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకోటి లేదు. ఒకసారి డబ్బులు పెట్టి కొన్నటువంటి ఈ రైతు మళ్ళీ అదే ప్రోడక్ట్ కావాలి అని అడుగుతున్నారు అని అంటే అది కూడా మనకు 700 కిలోమీటర్లు సుమారుగా వస్తుంది. 700 కిలోమీటర్ల దూరం నుంచి తెప్పించుకొని వాడి మళ్ళీ అదే ప్రోడక్ట్ ఎంఆర్పి ప్రోడక్ట్ డబ్బులు పెట్టి కొని అదేవిధంగా దానికి కొరియర్ ఛార్జ్ మీరే పెట్టుకున్నారండి, మేడం గారు పెట్టారా? మేమే పెట్టుకున్నాం. ఆయనే పెట్టుకున్నారంట కొరియర్ ఛార్జ్ డబ్బులు పెట్టుకొని, మళ్ళీ అదే డబ్బాలు కొరియర్ ఛార్జ్ పెట్టుకొని అదే తీసుకుంటున్నారు అని అంటే ఆయనకి ఎంత తృప్తి ఉంటే తీసుకుంటారు, మీరు ఆలోచించండి. సో ఫ్రెండ్స్, మంచి యొక్క ప్రోడక్ట్ వెళ్దామా? వెళ్దాం పదండి. సో కాబట్టి మంచి ప్రోడక్ట్ని మనం 4కి చేరవేయటంలో ఇదిగా ఉండండి, దయచేసి రైతులకు ఉపయోగపడేటువంటి ఈ ప్రోడక్ట్ని అందరికీ అందేలాగా, అందరికీ అందేలాగా మీరు మీ షేర్ అనేటువంటిది, లైక్ అనేటువంటిది, ఆ సహాయాన్ని మీరు అందించండి మాకు. అక్కడే మాట్లాడతారు అండి, ఇక్కడికి వస్తారట రండి. సరే, సో ఇక్కడికి వస్తున్నారనమాట, 2 నిమిషాలు నేను కంప్లీట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఏదైతే వైరస్ ఎంఐ స్ప్రే ఉందో ఇది 100కు 100% పనిచేస్తుంది, రైతుల్ని సాటిస్ఫై చేస్తుంది, రైతుకు ఉన్నటువంటి బొబ్బర గుబ్బ తెగులు వైరస్ ఆకుముడత జమిని వైరస్ ఇవి ఏ పేరు అయితే పిలుస్తున్నారో దీనికి సంబంధించిన దాని మీద మాత్రం ఇది ఉక్కుపాదం లాంటిది, దాన్ని అరికట్టడంలో చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు ఎవరైనా సరే
ఈ యొక్క మంచి ప్రోడక్ట్ని నలుగురికి తీసుకెళ్లటంలో మీ సహాయ సహకారాలు మాకు అందించండి. మీకు మంచి రైతుని మందు మంచి రైతుకి మంచి మందు అందించినటువంటిది, అదేవిధంగా మాకు వాళ్లకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. ప్రోడక్ట్ బాగుంది కాబట్టి అసలు ఈ వ్యవసాయం గురించి ఏమీ తెలియనటువంటి వాళ్ళని దీన్ని ప్రమోట్ చేయగలుగుతున్నాం. మేము ప్రమోట్ చేయట్లేదు, యాక్చువల్లీ ఏంటంటే ప్రోడక్ట్ మమ్మల్ని తీసుకెళ్తుందండి. అది ఒక దాంట్లో ఉన్నటువంటి దమ్ము, దాంట్లో ఉన్నటువంటి పనితనం అనేటువంటిది మమ్మల్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి, వితౌట్ నిన్న ఒక రోజు స్టాక్ వచ్చిందండి మాకు, స్టాక్ నిన్న రావటం నిన్నటి రోజే అయిపోవటం జరిగింది. సో కాబట్టి అంతలా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఏదైతే వైరస్ ఉందో వాడి చూడండి, వాడి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత దమ్ముంది ఏంటి అనేది. ఒక ఎకరానికి వచ్చేసి వైరస్ ఒకటి, ఎంఐ స్ప్రే ఒకటి 100 లీటర్ల నీళ్ళలో కలిపి కొట్టాలి. వైరస్ అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంది అని అంటే ఎంఐ స్ప్రే ఒకటి, వైరస్ 2 బాటిల్స్ కలిపి కొట్టాలి. ఎదుగుదల, పూత, కాత, అదేవిధంగా గుబ్బముడత ఇట్లా ఉన్నాయి, బొబ్బర తెగులు ఉంది అనుకుంటే మీకు వచ్చేసి వైరస్, ఎంఐ స్ప్రే, గ్రో మ్యాజిక్ అనేటువంటిది వాడాలి. దాదాపు చాలా ప్రాంతాల్లో మా యొక్క డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటికి అపాయింట్ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో మీరు మీ పేరు ఊరు మండలం జిల్లా నాకు వాట్సాప్ చేస్తే, పేరు ఊరు మండలం జిల్లా నాకు వాట్సాప్ చేస్తే, ఈ వాట్సాప్ చేసినటువంటి వాళ్ళకు మాత్రం నేను రిప్లై ఇస్తానండి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నేను ఫోన్లు మాట్లాడలేకపోతున్నాను. కాబట్టి ఏంటంటే మీకు వివరాలతో పాటు ఎంత ఖర్చు అవుతుంది అన్నటువంటి పూర్తి వివరాలతో పాటు మీకు నేనేం చేస్తానంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో, మై లైఫ్ స్టైల్ డిస్ట్రిబ్యూటర్ అంటే మన ప్రోడక్ట్ రకంగానే ఉండేటువంటి సేమ్ కొలతలతో సేమ్ దీంతో కొంచెం అక్షరాల తేడాలతో చాలా ప్రోడక్ట్లు దొరుకుతున్నాయని చెప్పేసి మన డిస్ట్రిబ్యూటర్లు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే జెన్యున్ ప్రోడక్ట్ తీసుకున్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరికి కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు మీ పేరు, మీ ఊరు, మీ మండలం, మీ జిల్లా నాకు వాట్సాప్ చేసినట్లయితే ఒకే మెసేజ్లో చేయండి. అది చేస్తే మీకు ప్రోడక్ట్ వివరాలతో పాటు అది ఎంత అవుతుంది, ఎట్లా కొట్టాలి, ఏ పద్ధతిలో కొట్టాలి, ఏ పంపుతో కొట్టాలి, ఏ మొత్తం వివరాలు మీకు వాట్సాప్లో నేను మెసేజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి రైతు వెంకటేశ్వర గారి తోట నుంచి ఈ లైవ్ చేస్తున్నాం. ఒకసారి సార్తో బాయ్ చెప్పిస్తా. సార్ బాయ్ చెప్పండి. సార్ బాయ్. బాగుందిగా మందు? బాగుంది. ఓకే, 100%. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ అండి. మళ్ళీ ఇంకో లైవ్తో మనం కలుసుకుందాం.